హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము తుమ్మకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము ఈ తుమ్మకూర అనేది మనకి తెలంగాణలో వినాయక చవితి రోజున కంపల్సరీ వండుతారండి ఆ ఒక్క రోజే వండుతారు మిగిలిన రోజుల్లో అయితే వండరు దీన్ని చింతకాయలతో ఇంకా పచ్చిమిర్చితో వేసి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది పచ్చడిలా చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో అయితే వినాయక చవితి రోజు కంపల్సరీ తుమ్మకూర పప్పు అయితే చేస్తారు ముందు ఈ ఆకలన్నీ తెంపుకొని అవి నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి కొంచెం కందిపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని పప్పు కొంచెం ఉండాలి ఆకు ఎక్కువ ఉండాలి చింతకాయలు పచ్చిమిర్చి అవి కారం కారంగానే ఉంటుంది పప్పు మనకి కొంచెం తక్కువ కారం ఏమి ఉండదు స్పైసీగానే ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది నేనైతే ఇదిగోండి ఒక గుప్పుడు శనగపప్పు గుప్పుడు కందిపప్పు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు చింతకాయలు తీసుకున్నాను అనమాట ఇవి గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పప్పులో మనము క్లీన్ చేసుకున్న తుమ్మి కూర అంతా వేసుకొని అది మనము విజిల్ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇది ఏంటంటే మనకి ఇందులోనే నేను ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసాను మనకి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వుల్ని ద్రోణ పుష్పాలు అంటారు అవి శివుడికి చాలా ఇష్టం అని చెప్పి శివుడు పూజలో యూజ్ చేస్తారు అండ్ ఈ ఆకుకూర తినడం వల్ల మనకి ఫీవర్ అది రాకుండా ఉంటుందంట సో ఇది నాకు తెలిసి ఇది వర్షాకాలమే కదా వినాయక చవితి అది వచ్చేది సో ఆ ఫీవర్స్ అవి మనకి ఏం రాకుండా తినడం కోసం కూడా ఇది తినమని చెప్తారు దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి సో మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ దొరికితే మాత్రం తినండి కానీ మనకు మార్కెట్లో మాత్రం వినాయక చవితి ముందు రోజు మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు మనము చింతపండు చింతకాయలు ఇంకా పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ పప్పు ఉడికే లోపల పోపు తాలింపు వేసుకుందాము తాలింపు కోసం నేను ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవి ఫ్రై చేసేసుకుని తాలింపు ఒక పక్కన పెట్టుకున్నాను ఈ తుమ్మకూర మనకి జొన్న పొలాలు ఉంటాయి కదా ఆ చాలల్లో దొరుకుతాయంట లేదంటే మీకు ఆ పువ్వు అనేది మీరు ఐడెంటిఫై చేస్తే చిన్నగా వైట్ కలర్లో ఉంటుంది ఆకులు కూడా సన్నగా పొడుగ్గా ఉంటాయి ఇది వరుసగా పక్క పక్క పక్కన ఒకే చోట అలాగా పెరగవు అక్కడొకటి ఇక్కడొకటి అలా పెరుగుతూ ఉంటుంది సో ఒక ఏరియాలో ఎక్కడన్నా మీకు గడ్డి బాగా ఉన్నప్పుడు చూడండి మీకు దొరుకుతాయి లేదా పొలాలు ఎవరికన్నా ఉంటే అక్కడ దొరుకుతాయి అమ్మడం మాత్రం వినాయక చవితి ముందు రోజు తప్ప ఇంకెప్పుడు అమ్మరు బయట మార్కెట్లో మనకి సో ఇప్పుడు నేను పప్పుకి తాలింపు యాడ్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి చింతకాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకున్నాను ఇది బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ ఉడకనిచ్చుకోవాలి కొంచెం సేపు ఇదైతే గట్టిగానే ఉంటుంది మీకు కొంచెము వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి వినాయక చవితి రోజున నైవేద్యం ఏదైతే పెడతారో ఆ నైవేద్యంలో పాయసంతో పాటు ఈ తుమ్మకూర పప్పు కూడా కంపల్సరీ పెడతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మనం జస్ట్ ఆ చింతపండు ఇంకా పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయింది అంతేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.